BJYM ఆధ్వర్యంలో కలెక్టెడ్ ముట్టడి కార్యక్రమంలో జరిగిన లాఠీ చార్జ్కు నిరసనగా నల్గొండ పట్టణ బంధుకు పిలుపు ఇచ్చి ర్యాలీ నిర్వహిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ముట్టడిలో భాగంగా భారతీయ జనతా పార్టీ యువమోర్చ కార్యకర్తలపై లాఠీ చార్జ్ జరిగిన కారణంగా నల్గొండ పట్టణ బంధుకు పిలుపునిచ్చి నల్గొండ పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో మాజీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గోలి మధుసూదన్ రెడ్డి, జిల్లా కోశాధికారి కంచల విజయసాగర్ రెడ్డి, జిల్లా కోశాధికారి కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి పోతేపాక లింగస్వామి, అసెంబ్లీ కన్వీనర్ నాగిరెడ్డి, పాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కిషన్ తదితరులు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ చేసి వాళ్ళు ఒక అబ్బాయికి కాలు ఫ్రాక్చర్ అయింది, వాళ్ళు ఎంత బాధపడతారు వాళ్ళ తల్లిదండ్రులు.
అనగా 19 10 2020 అందాజా 11 12 గంటల ప్రాంతంలో కొంతమంది బీజేపీ కార్యకర్తలు నల్గొండ కలెక్టర్ ఛాంబర్ లోకి వెళ్లి డోర్లు కొట్టడం ర్యాష్ గా బిహేవ్ చేసి పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించి పోలీసుల మీద దాడి చేసింది. వాళ్ళ మీద నేను కేసు నమోదు చేసి 20 మంది మీద కేసు నమోదు చేసి కోర్టుకు పంపించడం జరిగిందండి. ఏదన్నా శాంతియుతంగా చేస్తే అభ్యంతరం లేదు, కానీ ఈ విధంగా మనం దౌర్జన్యకరంగా చేయటం అనేది మనకు అంత మంచి పద్ధతి కాదు. దాని కొరకు నిన్న ఇద్దరు ముగ్గురు పోలీసులు కూడా దెబ్బలు తగలడం జరిగింది. వాళ్ళని హాస్పిటల్ పంపించి ట్రీట్మెంట్ చేయించాము. దాని మీద కేసు నమోదు చేసి వాళ్ళని కోర్టుకు పంపించడం జరిగింది. ఈరోజు దానికి వాళ్ళు షాపులు ముగించే ఉద్దేశంతో వాళ్ళు ర్యాలీ నిర్వహించి షాపులు మూసేయమనే క్రమంలో వాళ్ళని ముందస్తులు ప్రివెంటివ్ కస్టడీ కింద తీసుకోవడం జరిగింది. మొత్తం ప్రస్తుతానికి 12 మంది తీసుకున్నాము. దయచేసి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మీరు శాంతియుతంగా చేసేదానికి మేము ఆటంకం కాదు, కానీ దౌర్జన్యకరంగా నిరసన వ్యక్తం చేసుకొని కూడా మీరు పోలీసులు అడ్డుకుంటున్నారు, ఎక్కడికక్కడ వందలాది మంది పోలీసులను అరెస్ట్ చేస్తున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. అది మీరందరు చూస్తూనే ఉన్నారు. నిన్న ఏం జరిగిందో మీకు తెలుసు. మన పోలీసులు చేసి పోలీసులకి దెబ్బలు తగలటం, కలెక్టరేట్ లోపలికి వెళ్ళి ఛాంబర్లోకి వెళ్ళేసి చేసి ఇబ్బంది కలిగించారని మీ అందరికి తెలుసు. ఇట్లాంటివి కూడా అంత ప్రోత్సహించే తగ్గే కాదు. ఇట్లాంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద అంటే కేసులు కూడా శిక్షలు కూడా చాలా పెద్ద శిక్షలు పెట్టి అక్రమ కేసులు పెట్టిందని ఆరోపిస్తున్నారండి. ఇక అంతా మీకు తెలుసుకోండి. అక్రమంగా నమోదు చేయలేదండి. వాళ్ళు చేసిన దానికి మాత్రమే మేము కేసులు నమోదు చేయడం జరిగింది.